గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నౌ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ ఏసీ వోల్ట్ మీటర్. ఏసీ వోల్ట్ మీటర్ అంటే ఏంటి, దాని యొక్క కన్స్ట్రక్షన్ బ్లాక్ డయాగ్రమ్ అవి చూద్దామమ్మా. ది ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్ టు మెజర్ అమ్మా, ఇది ఒక నిమిషం. ఈ ఏసీ వోల్ట్ మీటర్ అనేది కూడా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక టాపిక్ అన్నమాట. ఇంతకుముందు మనము ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉన్న టాపిక్స్ కొన్ని డిస్కస్ చేసాము. ఆ వీడియోస్ అన్నీ, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఓకేనా ఇంతకుముందు ఉంటాయి, అవన్నీ ఒకసారి మీరు చూడండి. ప్రతి వీడియో అందుబాటులో ఉంటుంది. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఏసీ వోల్ట్ మీటర్ అంటే ది ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్ టు మెజర్ ఏసీ వోల్టేజ్ అక్రాస్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కాల్డ్ ఏసీ వోల్ట్ మీటర్. మనం ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఏవైనా 2 పాయింట్స్ తీసుకున్న, ఆ 2 పాయింట్స్ దగ్గర మనం వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్, ఏ ఇన్స్ట్రుమెంటు ఏ వోల్టేజ్ని మెజర్ చేయడానికంటే ఏసీ వోల్టేజ్ని, ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయడం. ఇది ఏసీ అమ్మ, ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ని మనం ఏసీ వోల్ట్ మీటర్ అంటాం. ది ఏసీ వోల్ట్ మీటర్ కన్సిస్ట్స్ ది రెక్టిఫయర్, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి రెక్టిఫయర్ బేస్డ్ వోల్ట్ మీటర్. ఈ ఏసీ వోల్ట్ మీటరు రెక్టిఫైయర్ను కలిగి ఉంటుంది కనుక ఓకే. ఆ ఏసీ వోల్ట్ మీటర్ ఏమంటామంటే రెక్టిఫయర్ బేస్డ్ ఏసీ వోల్ట్ మీటర్ అని పిలుస్తాం. ది డీసీ వోల్ట్ మీటర్ మెజర్స్ ఓన్లీ డీసీ వోల్టేజెస్. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన విధంగా డీసీ వోల్ట్ మీటర్ ఓన్లీ డీసీ వోల్టేజ్ను మాత్రమే మెజర్ చేస్తుంది. ఓకే, డీసీ వోల్టేజెస్ను మాత్రమే మెజర్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ఏసీ వోల్టేజ్ వీ హ్యావ్ టు ఫాలో దీ స్టెప్స్. ఒకవేళ ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయాలనుకుంటే మనము ఈ క్రింది స్టెప్స్ని ఫాలో అవ్వాలి. స్టెప్ 1, కన్వర్ట్ ది ఏసీ వోల్టేజ్ సిగ్నల్ టు డీసీ వోల్టేజ్ సిగ్నల్ బై యూజింగ్ ఏ రెక్టిఫయర్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఏసీ వోల్టేజ్ సిగ్నల్ని డీసీ వోల్టేజ్ సిగ్నల్గా మార్చాలి. దేన్ని యూజ్ చేసామా, రెక్టిఫైయర్ని యూజ్ చేసి ఏసీ వోల్టేజ్ సిగ్నల్ని డీసీ వోల్టేజ్ సిగ్నల్గా మనం కన్వర్ట్ చేయాలి. దేని సహాయంతో, రెక్టిఫైయర్ సహాయంతో. నెక్స్ట్ 2, ఏంటిది, మెజర్ ద డీసీ ఆర్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ది రెక్టిఫైయర్స్ అవుట్పుట్ సిగ్నల్. ఓకేనా, ఆర్ తీసేయండమ్మా. ఈ ఆర్ అనే కంటే కూడా ఇక్కడ మెజర్ ది డీసీ యావరేజ్ వాల్యూ ఆఫ్ ది రెక్టిఫైయర్స్ అవుట్పుట్ సిగ్నల్. ఫస్ట్ ఏసీ సిగ్నల్ని డీసీగా మార్చి ఇప్పుడు ఈ డీసీ యావరేజ్ వాల్యూనే మనం మెజర్ చేస్తే ఈ 2 స్టెప్స్, దేనికి ఉపయోగ ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఉపయోగపడే 2 స్టెప్స్ ఇవి. వీ గెట్ రెక్టిఫైయర్ బేస్డ్ ఏసీ వోల్ట్ మీటర్ జస్ట్ బై ఇన్క్లూడింగ్ ది రెక్టిఫైయర్ సర్క్యూట్ టు ది బేసిక్ డీసీ వోల్ట్ మీటర్. మనం రెక్టిఫైయర్ బేస్డ్ ఏసీ వోల్ట్ మీటర్ని ఎలా మనం పొందుతాము అంటే, జస్ట్ ఈ రెక్టిఫయర్ సర్క్యూట్ని ఇన్క్లూడ్ చేయాలంట. దేనికి, బేసిక్ డీసీ వోల్ట్ మీటర్కి. బేసిక్ డీసీ వోల్ట్ మీటర్కి ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ చూడండి. బేసిక్ డీసీ వోల్ట్ మీటర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఇది ఇక్కడ నుండి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా బేసిక్ డీసీ వోల్ట్ మీటర్, బేసిక్ డీసీ వోల్ట్ మీటర్. ఓకేనా, దీనికి జస్ట్ మనం ఒక రెక్టిఫయర్ని కనెక్షన్ చేస్తే ఈ టోటల్ మొత్తం ఏమవుతుంది అంటే ఏసీ వోల్ట్ మీటర్ సర్క్యూట్ అవుతుంది. ఓకే, అది ఇక్కడ చెప్తున్నది రెక్టిఫయర్ సర్క్యూట్ టు ద బేసిక్ డీసీ వోల్ట్ మీటర్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ రెక్టిఫయర్ బేస్డ్ ఏసీ వోల్ట్ మీటర్. ఏసీ వోల్ట్ మీటర్ బేస్ రెక్టిఫయర్ బేస్డ్ ఏసీ వోల్ట్ మీటర్ టైప్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయంట. అవి ఏమేంటి, ఫస్ట్ది ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫయర్, 2వ టైప్ ఏంటంటే ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫయర్. పైదేమో హాఫ్ వేవ్, కిందేమో ఫుల్ వేవ్ రెక్టిఫయర్ అని రాసి. ముందు ఇనీషియల్గా హాఫ్ వేవ్ రెక్టిఫయర్, ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫయర్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తామో చూద్దాం. బ్లాక్ డయాగ్రమ్ కన్స్ట్రక్షన్ ఉంటాయమ్మా దీంట్లో. ఇఫ్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫయర్ ఈజ్ కనెక్టెడ్ ఏ హెడ్ ఆఫ్ డీసీ వోల్ట్ మీటర్ దెన్ దట్ ఎంటైర్ కాంబినేషన్ టుగెదర్ యాక్ట్స్ యాజ్ టుగెదర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫయర్.
ఇక్కడ మనం ఇక్కడ చెప్తున్నది ఏంటంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ని ఎక్కడ కనెక్షన్ చేయాలి? హాఫ్ వేవ్ రెక్టిఫైర్ని అంటే డీసీ వోల్ట్ మీటర్కి ఓకేనమ్మా కనెక్షన్ చేయాలంట. కనెక్షన్ ఇదిగో ఇది ఇందాక చెప్పాను కదమ్మా ఇది డీసీ వోల్ట్ మీటర్. ఈ డీసీ వోల్ట్ మీటర్కి జస్ట్ మనము దీన్ని కనెక్షన్ చేయాలి, అంటే రెక్టిఫైయర్ని కనెక్షన్ చేయాలి. కనెక్షన్ చేస్తే దాని మొత్తం కూడా ఎలా వర్క్ చేస్తుంది? ఏసీ వోల్ట్ మీటర్గా వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఓకే, నెక్స్ట్ ది బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఏసీ వోల్ట్ మీటర్ యొక్క బ్లాక్ డయాగ్రమ్ ఈ దేనికి యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్తో ఉండటువంటి ఏసీ వోల్ట్ మీటర్ యొక్క బ్లాక్ డయాగ్రమ్ ఇది. ఫస్ట్ ఏసీ ఇన్పుట్ సిగ్నల్ ఇన్పుట్ వోల్టేజ్ యారో డైరెక్షన్ వైపు పెట్టాము, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఇక్కడ రాసాము. అంటే ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లోనికి వస్తుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ సిగ్నల్గా మారుతుంది అంటే డీసీ ఇన్పుట్ డీసీ వోల్టేజ్గా మారుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ డీసీ వోల్టేజ్ కాస్త దేనిలోకి వెళ్తుందమ్మా డీసీ వోల్ట్ మీటర్లోనికి వెళ్తుంది. డీసీ వోల్ట్ మీటర్లోకి వెళ్తే ఈ డీసీ వోల్ట్ మీటర్ ఇక్కడ రీడింగ్ చూపిస్తుంది, మీటర్ రీడింగ్ అవుట్పుట్, అంటే స్క్రీన్ మీద మీటర్ రీడింగ్ అవుట్పుట్ అని మనం చెప్తున్నాం. ఇది ది అబవ్ బ్లాక్ డయాగ్రామ్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ బ్లాక్స్ BLOCKS అమ్మా ఇక్కడ బ్లాక్స్ అని రాసుకోండి. టూ బ్లాక్స్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ డీసీ వోల్ట్ మీటర్, ఓన్లీ టూ బ్లాక్సే ఉన్నాయి, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ మరియు డీసీ వోల్ట్ మీటర్. ది సర్క్యూట్ సర్క్యూట్ డయాగ్రమ్ ఆఫ్ ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఈ షోన్ ఇన్ ఫిగర్ బిలో. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఆఫ్ ఏసీ వోల్ట్ మీటర్. ఓకేమ్మా, ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ని యూజ్ చేసి ఈ ఏసీ వోల్ట్ మీటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రమ్ ఏదంటే ఇది ఇది. ఇంకనే ఇక్కడ ఏముంది, ఇది డయోడు. నెక్స్ట్ ఇదేమో ఆర్ఎస్ఈ అంటే సిరీస్ రెసిస్టెన్స్ మల్టిప్లయర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేవరకు గ్యాల్నోమీటర్. మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూస్తే డీసీ వోల్ట్ మీటర్ నేను చెప్పాను ఆ వీడియోలో. అక్కడ డీసీ వోల్ట్ మీటర్ సర్క్యూట్ చూస్తే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది, ఇది డీసీ వోల్ట్ మీటర్ సర్క్యూట్ అన్నమాట. ఈ సర్క్యూట్కి జస్ట్ మనం ఏం కనెక్షన్ చేసామంటే ఒక డయోడ్ కనెక్షన్ చేసాం. ఓకే, ఇది మొత్తం ఎలా వర్క్ చేస్తుందంటే ఇప్పుడు ఏసీ వోల్ట్ మీటర్గా పనిచేస్తుంది యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటారు. ఇక్కడ ఒక డయోడే పెట్టాం కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అని పిలుస్తాం. ఓకేమ్మా, ఇదేమో ఇన్పుట్ వోల్టేజ్ సైనుసైడల్ ఇన్పుట్ వోల్టేజ్ పిఎంఎంసీ గ్యాలనోమీటర్ ఐఎంఆర్ఎం ఆర్ఎస్సీ. ఓకేనా, దీని నుండి మనము డీసీ వోల్టేజ్ని ఎంత మెజర్ చేయాలో చూద్దాం. విఆర్ఎంఎస్ రూట్ మీన్ స్క్వేర్ వోల్టేజ్ అని పిలుస్తారు దీన్ని. విఆర్ఎంఎస్కి ఫార్ములా ఏంటంటే విఎం బై రూట్ టూ, అంటే వి మ్యాక్సిమం బై రూట్ టూ అండ్ రూట్ టూ. ఇప్పుడు విఎం ఈక్వల్ టు ఎంత రాయొచ్చమ్మా రూట్ టూ విఆర్ఎంఎస్, అంటే మ్యాక్సిమంలో ఆర్ఎంఎస్ ఎంత ఉంటుంది అంటే రూట్ టూ బై రూట్ టూ ఉంటుంది అని చెబుతున్నారు. ఓకేనమ్మా, ఇది విఎం ఈక్వల్ టు, ఇప్పుడు విఎం ఈక్వల్ టు 1.414 విఆర్ఎంఎస్ ఇలా రాసాం. వేర్ విఎం ఈజ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైనుసైడల్ ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్. విఎం అనేది ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైనుసైడల్ ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ యొక్క మ్యాక్సిమం వాల్యూని మనం విఎంతో డినోట్ చేస్తాం. ది డీసీ యావరేజ్ వాల్యూ ఆఫ్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్స్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ గివెన్ బై. మరి ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం, ఓకే బాగానే ఉంది. మనం ఏం కౌంట్ చేయాలి, ఇక్కడ మెజర్ చేయాలి అవుట్పుట్ సిగ్నల్ని మెజర్ చేయాలి డీసీ యావరేజ్ వాల్యూ యొక్క అవుట్పుట్ సిగ్నల్ని. దానికి ఫార్ములా ఏంటంటే విడిసి ఈక్వల్ టు విఎం బై పై, విఎం బై పై ఇది ఫార్ములా. సబ్స్టిట్యూటింగ్ విఎం ఈక్వల్ టు 1.414 విఆర్ఎంఎస్, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామమ్మా, ఎక్కడి నుంచి ఇక్కడ నుండి తీసుకున్నాం. విఎం ఈక్వల్ టు 1.414 విఆర్ఎంఎస్, దీన్ని ఈ విఎంలో సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే ఎంత వస్తుంది, విడిసి ఈక్వల్ టు 1.414 విఆర్ఎంఎస్ బై పై. విడిసి ఈక్వల్ టు 1.414 బై పై వాల్యూ ఎంత నాన్న 3.14 కదా, దీన్ని 3.14తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందంట 0.45 వస్తుంది. విఆర్ఎంఎస్ని విఆర్ఎంఎస్గా రాశాను. దేర్ఫోర్ ది ఏసీ వోల్ట్ మీటర్ ప్రొడ్యూసెస్ యాన్ అవుట్పుట్ వోల్టేజ్. ఏసీ వోల్ట్ మీటర్ ప్రొడ్యూసెస్ యాన్ అవుట్పుట్ వోల్టేజ్. ఏసీ వోల్ట్ మీటర్ అనేది దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది,
అవుట్పుట్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఎంతకి ఈక్వల్ అంటే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.45 టైమ్స్ ది ఆర్ఎంఎస్ వాల్యూ, 0.45 టైమ్స్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ది సైనుసైడల్ ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్. అంటే ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్లో ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూకి ఎంతకి అంట ఈక్వల్ అవుతుంది, 0.45 టైమ్స్ ఉంటుందంట. ఏటిది విడిసి అంటే ఇప్పుడు మనం మెజర్ చేసినటువంటి వాల్యూ ఎప్పుడూ కూడా విఆర్ఎంఎస్కి ఎన్ని రెట్లు ఎక్కువ ఉండాలి, 0.45 టైమ్స్ ఉండాలన్నమాట విఆర్ఎంఎస్కి. ఓకే, ఇది ఎప్పుడు అంటే ఓన్లీ వెన్ వీ యూజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, దట్ మీన్స్ సింగిల్ డయోడ్ యూజ్ చేసినప్పుడు ఎంత ఉంటుంది. నెక్స్ట్, ఈసారి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ని ఉపయోగించి ఏసీ వోల్ట్ మీటర్ ఎలాగ ఉంటుందో చూద్దాం. ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఇఫ్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఈజ్ కనెక్టెడ్ హెడ్ ఆఫ్ డీసీ వోల్ట్ మీటర్, దెన్ దట్ ఎంటైర్ కాంబినేషన్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ని ఓకేనే, ఇది జస్ట్ ఎలా అంటమ్మా, జస్ట్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ని తీసుకొచ్చి డీసీ వోల్ట్ మీటర్ కనెక్షన్ చేస్తే అదే ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అని చెబుతున్నారు. ఓకే, ఇందాక ఇంతకుముందు అయితేనేమో ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి అయితే ఎలా చెప్పాము, డీసీ వోల్ట్ మీటర్కి జస్ట్ ఒక డయోడ్ కనెక్షన్ చేస్తే అది ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఇదేమో డీసీ వోల్ట్ మీటర్కి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ని కనెక్షన్ చేస్తే ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఈ షోన్ ఇన్ ది ఫిగర్ బిలో. ఏసీ వోల్ట్ మీటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ని ఉపయోగించి ఏసీ వోల్ట్ మీటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది ఏసీ ఇన్పుట్ వోల్టేజ్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేవరకు డీసీ వోల్ట్ మీటర్, మీటర్ రీడింగ్ అవుట్పుట్ సేమ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఏసీ వోల్ట్ మీటర్ బేస్డ్ ఆన్ హాఫ్ వేవ్ రెక్టిఫైయరు, నెక్స్ట్ ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్స్ సేమ్గా ఉంటాయి. కాకపోతే అక్కడేమో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అని ఉంటుంది, ఇక్కడేమో ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అని రాశాం. ది సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ బిలో. ఇదమ్మా, ఇది ఏ సర్క్యూట్ అంటే ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ డయాగ్రామ్ ఇది. ఓకే, డయాగ్రామ్ ఇదమ్మా. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సిరీస్ రెసిస్టెన్స్ మల్టిప్లయరు, పిఎంఎంసి గ్యాల్నామీటర్, ఇక్కడ వరకు ఏంటి అనేది మనం అంటే డీసీ వోల్ట్ మీటర్ అంటాం దీని వరకు. నెక్స్ట్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటే ఇది ఇదంతా. ఇప్పుడు మొత్తం కలిపి ఏం చదువుతామంటే ఏసీ వోల్ట్ మీటర్ యూజింగ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అని చదువుతాం. ఇదమ్మా, ఇది D1 డయోడ్స్, 4 డయోడ్స్ అనమాట ఇవి, D1 D2 D3 D4. ఓకేనా, ఈ ఎండ్కి సైనుసైడల్ ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ ఇస్తాం. అది నౌ విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై √2. ఓకేనా, సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే చెప్పామో ఆర్ఎంఎస్కి మ్యాక్సిమం వోల్టేజ్కి మధ్య రిలేషన్ ఇప్పుడు కూడా విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై √2. దాని నుండి విఎం ఈక్వల్ టు √2 ఇంటూ విఆర్ఎంఎస్. నౌ విఎం ఈక్వల్ టు √2 వాల్యూ 1.414 విఆర్ఎంఎస్. నెక్స్ట్ దాని కింద డీసీ వాల్యూ, డీసీ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ గివెన్ బై. ఓకేనా, ఇక్కడ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కన్నా ఇక్కడ పాజిటివ్ విడిసి ఈక్వల్ టు 2 VM అని రాసింది. ఎందుకు అంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో ఓకేనమ్మా పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ రెండు కలిపి ఉంటుంది కాబట్టి 2 VM బై పై. నౌ విఎం వాల్యూ ఆల్రెడీ ఎంత రాసాము ఇక్కడ, 1.414 విఆర్ఎంఎస్ అని కూడా. ఇది దీనిలో సబ్స్టిట్యూషన్ చేయటమే, ఇక్కడ విడిసి ఈక్వల్ టు 2 × 1.414 విఆర్ఎంఎస్ బై పై. నౌ విడిసి ఈక్వల్ టు ఓకేమ్మా బై పై అన్నాం, పై అంటే 3.14. ఈ మొత్తం వాల్యూ అంతా ఓకే క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మొత్తం ఎంత వస్తుందంటే 0.9 విఆర్ఎంఎస్.
Therefore, the AC voltmeter produces an output voltage which is equal to the 0.9 times of the VRMS. ఓకేనా, 0.9 టైమ్స్ విఆర్ఎంఎస్కి 0.9 టైమ్స్ ఉన్నటువంటి అవుట్పుట్ సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుందంట. 0.9 టైమ్స్ ఆఫ్ ద విఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ సైనుసైడల్ ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్. ఓకేనా, ఏసీ ఇన్పుట్ సిగ్నల్ సైనుసైడల్ ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్కి 0.9 టైమ్స్ ఉన్నటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాం. ఇదమ్మా, ఇది మొత్తం టోటల్గా ఏసీ వోల్ట్ మీటర్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్, ఓకేనా, దాని రీడింగ్స్ వచ్చేవరకు ఎన్ని టైమ్స్ ఉంటుంది అన్నది మనం చూసాం. దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, డీసీ వోల్ట్ మీటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అయితేనేమో 0.545 టైమ్స్ ఉంటుంది విఆర్ఎంఎస్కి. ఇదైతేనేమో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ను ఉపయోగించిన ఏసీ వోల్ట్ మీటర్కి అయితేనేమో 0.9 టైమ్స్ ఉంటుంది. ఓకేనా, అంటే 2 టైమ్స్ ఉంటుంది అన్నమాట. 0.45 × 2, 0.9 కదా, అంత వాల్యూ వస్తుంది అని మనం చెప్తున్నాం. ఓకే అమ్మా, ఇది కనుక మీకు యూజ్ అయితేనే నా ఛానల్ని, ఫిజిక్స్ 777 ఎంసెట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.